ఇంట్లో ఎవరు ఉండకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఉంటే అందరికీ ఆపద. కళ ఆత్మ మీ ఇంట్లో ఎవరినో ఆవహించింది. చెప్పాను కదా ఎవరా, నన్నెవరో వాచ్ చేస్తున్నట్టు ఫీలింగ్. ఎవరా, నా బెడ్లో ఎవరో పడుకున్నారు. ఎవరని అడుగుతున్నానుగా కళ? అది పగ తీర్చుకోవాలనుకునే వంశంలో మిగిలినది నువ్వు ఆ పిల్లాడు. ఒకటి మాత్రం నిజం సురేష, ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడు. చీకట్లో మొహం కనిపించలేదు. పిల్లాడిని వదిలి వాడు ఏ తప్పు చేయలేదు, వెళ్ళిపో. అందంగా ఉన్నారో లేదో చూద్దాం అంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందు లేదో తెలుసుకుందాం అంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్ లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.